హాయ్ ఫ్రెండ్స్, నూజివీడి రోజులకి స్వాగతం. నేను మీ కళ్యాణి. ఫ్రెండ్స్, ఈరోజు మీరు చూడబోయే రెసిపీ ఏంటంటే చేప ముక్కలతో గ్రేవీ ఫ్రై అండి. అది కూడా ఏంటంటే పొట్ట ముక్కలు ఉంటాయి కదా, ఆ పొట్ట ముక్కలతో, అంటే పెద్ద చేపలు కోసుకున్నప్పుడు పొట్ట ముక్కలు సపరేట్గా కోస్తారు కదా, వాటితో మాత్రమే చేసుకుంటామండి ఇది. ఎందుకంటే వాటిల్లో అయితే ముళ్ళు ఉండవు కదా, ఉంటే అంటే పెద్ద ముళ్ళే ఉంటాయి, చిన్న చిన్న ముళ్ళు ఏమీ ఉండవు కాబట్టి పిల్లలు పెద్దోళ్ళు అందరూ చాలా హ్యాపీగా ఫ్రీగా తినగలుగుతారు. అలాంటి కర్రీ చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారు కదా ముక్కలు, ఇవన్నమాట పొట్ట ముక్కలు. నేను వీటిలో అన్ని పొట్ట ముక్కలే తీసుకున్నాను. తర్వాత ఏంటంటే ఒక తోక ముక్క కూడా ఉంది, అది కూడా బాగుంటుందండి. అస్సలు ముళ్ళు అనేవి ఉండవు. ఇందులో గ్రేవీ అయితే అద్భుతంగా ఉంటుంది, చక్కగా గ్రేవీతో చాలా బాగుంటుంది కర్రీ. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ ముక్కల్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత లైట్గా సాల్ట్, పసుపు అలా పట్టించాలండి, ముక్క ముక్కకి పట్టించుకోవాలి. ఇందులో అన్నిటికీ అన్ని ముక్కలకి అలా పట్టించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కావాల్సినవి ఏంటంటే రెండు పెద్ద ఉల్లిపాయలు, ఒక టమాటా, ఒక 5-6 పచ్చిమిర్చి చీలకలు. వీటిని కోసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకోవాలండి, అలాగే టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే అల్లం వెల్లుల్లి ముక్కలైనా వేసుకోవచ్చు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి, అలాగే రుచికి తగినంత కారం. నేను 1.5 స్పూన్ వేసాను, కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అలాగే చూసారు కదండి చింతపండు, లైట్గా కొద్దిగా అన్నమాట, ఒక ఉసిరికాయ ఎంత ఉంటుంది. ఇప్పుడు కొంచెం షాజీరా, జీలకర్ర కొద్దిగా అండి, ఒక చిటికెడు అయితే సరిపోద్ది, ఒక అనాస పువ్వు, దాల్చిన చెక్క ముక్క చిన్నది, ఒక 4 యాలకులు, ఒక 5-6 లవంగాలు వేసి వీటన్నిటినీ మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మెత్తటి పేస్ట్లా అయిపోవాలన్నమాట. ఈ మసాలాలన్నీ ఇంకా ఇందులో వేసేయటమే, మనం తర్వాత ఏం వేసే పని ఉండదు. ఇప్పుడు ఇది ఒక 100 గ్రాములు నుంచి ఒక 150 గ్రాములు ఉంటుందండి ఆయిల్. ఈ ఆయిల్ని వేడైన తర్వాత అందులో ఇప్పుడు మనం సాల్ట్ పట్టించి ఉంచుకున్నాం కదా చేప ముక్కలు, వీటిని ఒక్కొక్కటిగా ఆయిల్కి సరిపడా వేసుకోవాలి. ఇలా ఆయిల్కి మనకి అందులో ఎన్ని పీసులు పడతాయో అన్ని పీసులు వేసుకుని చక్కగా నీట్గా రెండు వైపులా వేపుకోవాలి. చూసారు కదా అలా కలర్ వచ్చే వరకు వేపుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పక్కన ప్లేట్లోకి తీసేయాలి. పక్కన ప్లేట్లో తీసి పెట్టుకుని ఇదిగోండి, ఒకదానికొకటి అంటుకోవడం చేయటం అలా ఏం ఉండదన్నమాట. చాలా నీట్గా చాలా సింపుల్గా అయిపోతుందండి, అస్సలు శ్రమ ఉండదు, మనకి ఏమి పని అనేది ఉండదు, చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మిగతా ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇలా మిగతా ముక్కలు కూడా వేసుకుని అన్నీ ఒక్కొక్కటిగా నీట్గా రెండు వైపులా నిదానంగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఇంకా కొద్దిగా వేపుకున్నా పర్లేదు, మీ ఇష్టానికి తగినట్టు. అంటే ఇంకా కొద్దిగా వేగితే ఏంటంటే ఇంకా గట్టిగా ఉంటాయి, ఇలా అయితే మీడియంగా సరిపోతుంది. మీకు కావాలంటే ఇంకా కొంచెం గట్టిగా వేపుకోవచ్చు. చూసారు కదా రెండు వైపులా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో, చూసారు కదా ఆయిల్ సరిపోద్ది, ఇప్పుడు అదే ఆయిల్లో మనం ముందుగా ఉల్లిపాయలు, టమాటాలు, మసాలాలు అన్నీ మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా వేసేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకుని చక్కగా వేపుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు, టమాటాలు ఉల్లిపాయలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ పచ్చివాసన పోయేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలి. ఇప్పుడు మనం చీల్చి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి, వాటిని కూడా వేసుకోవాలి. చూసారు కదా అది ఆయిల్ అంతా పీల్ చేసుకుంది అన్నమాట. ఇప్పుడు అవన్నీ బాగా వేపుకుని కొంచెం ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని మీకు సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. కారం అది అంతా అయితే కనుక సరిపోద్దండి. ఒకవేళ మీకు కారం కూడా తగ్గిందనిపిస్తే కొంచెం అది కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే తర్వాత గరం మసాలా వేస్తాం కాబట్టి ఆ ఘాటు సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకోవాలి.
చూసారు కదా, ఇప్పుడు వీటన్నిటిని ఆ మసాలా గ్రేవీ ఏదైతే ఉందో అది ముక్కలన్నిటికీ పట్టేలాగా చక్కగా నీట్గా కలుపుకోవాలండి. ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటుంది, మనకి దీనికి సైడ్ ఇంకా ఏం అక్కర్లేదండి. పప్పుచారులు రసాలు ఏం అక్కర్లేదు, ఉంటే మంచిదే లేకపోయినా పర్వాలేదు. ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ కరివేపాకు వేసుకోవాలి, అలాగే గరం మసాలా పొడి వేసుకుని ఇప్పుడు మళ్ళీ వీటన్నింటినీ బాగా అదంతా కలవాలన్నమాట, నీట్గా కలుపుకోవాలి. ముక్క ఏమి ఇరిగిపోవటం చితికిపోవటం అలా ఏమి ఉండదండి, చక్కగా నీట్గా ఉంటుంది ముక్క, అసలు కదలదు. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచి ఆ తర్వాత మూత తీసేయాలి. చూసారు కదా అది ఆయిల్ అంతా వదిలేస్తుంది, చక్కగా గ్రేవీ అంతా పట్టేసిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంకా డిష్ అవుట్ చేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకోవాలి, కొత్తిమీర వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయచ్చు, డిష్ అవుట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది, చేప ముక్కలు ఫ్రై అన్నమాట, ఇది గ్రేవీ ఫ్రై అండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో, మీరు మీలో ఎవరికైనా ఇది నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాము. మీరు ఒకసారి చేశారంటే మాత్రం, అంటే మనం పెద్ద ముక్కలతో మామూలుగా పులుసు అవి చేసుకుంటాం కదండి, ఈ పొట్ట ముక్కల్ని సపరేట్గా చక్కగా ఇదొక డిఫరెంట్గా చేసుకుంటే మీకు అందరికీ నచ్చుద్ది. మీ ఇంట్లో మిమ్మల్ని అందరూ చాలా పొగుడుతారు ఈ కర్రీ కనుక చేసి పెట్టారంటే. ఇదిగోండి మాకు చారు కూడా ఉంది, అందుకని నేను చారుతో కలుపుకుని తింటున్నాను ఇది కూరను చారు. ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారని ఆశిస్తున్నాము. ఇది మాత్రం అందరికీ నచ్చుద్ది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక ముందు ముందు మన వీడియోలన్నీ చాలా మంచి వీడియోలన్నీ రాబోతున్నాయి, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మా నూజివీడి రుచులు ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా వీడియోస్ అన్నీ మీకు రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.